ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृति आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् సన్యాసేనాధిగచ్చతి. ఇది వేదాంతంలో చాలా ఉత్తమ స్థాయికి చెందినటువంటి విచారము. మీరు అటువంటి విచారమునకు మానసికంగా సంసిద్ధులై ఉండాల్సి ఉంటుంది. ఒకప్పుడు డౌట్ వస్తుంది, ఇలాగంటే విచారం మనం ఇంత విస్తృతమైన స్థాయిలో చేసే ప్రయత్నం చేస్తున్నాము, యూనిట్ వర్క్ ఫర్ పీపుల్ అని డౌట్ వస్తుంది. అంచేతన అలా చెప్తూ ఉంటాను, దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ సెల్ఫ్ డౌట్, నథింగ్ మోర్. మీకు అలవాటేగా నా స్వభావం మీకు కొత్త కాదు. ఎందుకంటే మనిషికి తాను ఏది పొందాలి అనే విషయంలో రకరకాల కల్పనలు ఉంటాయి. అధిగచ్చతి అంటున్నారుగా, పొందును అని అర్థం. ఏమిటి పొందాలనుకుంటున్నారు మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి, ఆశ్రమాల్లో దేవాలయాల్లో జనులందరూ చేసేది ఏమిటి? ప్రార్థనలు ఏవో చేస్తూ ఉంటారు, ప్రేయర్ ప్రార్థన చేస్తారు. హిందూ మతమే అక్కర్లా, అన్ని మతాలు అలాగే ఉంటాయిగా. ప్రతి వాళ్ళు కూడా ప్రార్థనలు ఏవో చేస్తూ ఉంటారు. ప్రార్థన అంటే ఏమిటి అసలు? ప్రార్థన యొక్క మూలంలో ఉన్న ఆ కదలిక, ఆ చలనం, మూమెంట్, ఇది ఏమిటది? ఏమిటంటే జీవితం ఇంతవరకు వచ్చింది కదా, ఏదో వచ్చింది, ఏదో పడుతూ లేస్తూ వచ్చింది. ఇంతవరకు కంప్లీట్గా సాటిస్ఫాక్టరీగా ఏమీ కాదు. 100% సాటిస్ఫాక్టరీగా ఉంటే ప్రార్థన ఎవడు చేయడు కూడా. పడుతూ లేస్తూ కొంత మంచి, కొంత చెడు, కొంత సుఖం, కొంత దుఃఖం, ఇవన్నీ కలగాపూర్వకంగా ఇంతవరకు వచ్చాం. ఈ ప్రార్థన చేసే టైం వరకు వచ్చారు. అయితే ఈ ప్రార్థన చేసేప్పుడు మీ జీవితంలో వెనకాల ఉన్న గతమంతా ఆ ప్రార్థన యొక్క పృష్ఠభూమికలో ఉంటుంది, దాని నేపథ్యంలో ఉంటుంది, గతమంతా ఉంటుంది. అవునండి, మీరు మీరు చెప్పండి, పెద్దలు మీరు ప్రార్థన చేసే టైంలో మీ గతమంతా ఆ ప్రార్థనకు వెనుక ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది. గుడ్, గుడ్, దట్ ఈస్. మీరు లేదంటే నేనేమో ఎక్కడికో పో అక్కడికి పోయే చెట్టు మీద కూర్చోవాలి. మీరు ఉందన్నారు, నేను కృతార్థున్నాను. ఓకే, అయితే ఇంకొకటి అడుగుతా చెప్పండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ గతమంతా దాని వెనుక నిలిచి ఉంటుంది, ఆ గతంలో ఉండే సుఖము, లాభము, విజయము ఉంటాయా, లేకపోతే దుఃఖము, నష్టము, పరాజయము ఉంటాయా? అంటే ప్రార్థన చేసేటప్పుడు మీ గడచిన జీవితంలో ఉన్నటువంటి పరాజయములు, దుఃఖములు, అవి మెయిన్గా పృష్ఠభూమికలో నేపథ్యంలో ఉంటాయి. ఆ నేపథ్యంలో మీరు ప్రార్థన చేస్తారు. అవునండి, మీరంటే మీరుని కాదు, అందరూ, నేను కానీ మీరు కానీ. ఓకే, అంటే దీన్ని బట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమైన గతకాలీన నిరాశ లేక నిస్పృహ, గతకాలీన పరాభవము ప్రార్థనకు మూలంలో ఉంటుంది. గతకాలము, గడచిన కాలము వేసిన మొట్టికాయలు, గడిచిన కాలము కలిగించినటువంటి దుఃఖానుభవములు, వాటి యొక్క ముద్ద, దాని ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ప్రార్థనకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అవునండి, తర్వాత ఇంకా ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక అంశం కూడా ఉంటుంది, అదేమిటంటే భవిష్యత్తులో మనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే కాబట్టి ప్రార్థన అనేటువంటి మూమెంట్ ఎలా ఉంటుందంటే ఇది ఎవరు పరిశీలించరు, లోకంలో ఇటువంటి పరిశీలన ఎవరూ చేయరు. ఏవో ప్రార్థనలు అలవాటు ప్రకారం చేసుకుంటూ పోతారు.
లోకంలో జనులు డబ్బు దగ్గర భోగాల దగ్గర చాలా స్మార్ట్గా తెలివితేటలతో ఉంటారు, చాలా ఆలోచిస్తారు, డబ్బు దగ్గర ఎంతో ఆలోచన చేస్తారు. ఎప్పుడైనా ఆలోచన చేసిన తర్వాత కూడా మోసపోతే పోవచ్చు, అది వేరే సంగతి, కానీ ఆలోచన మాత్రం చేస్తారు. తప్పో ఏదో ఒక రకమైన ఆలోచన చేసి, పరిశీలన చేసి, శోధన చేసి ముందుకు అడుగు వేస్తారు డబ్బు దగ్గర. భోగముల విషయంలో కూడా అంతే. ఆఖరికి మా చిన్నప్పుడు వంకాయలు పట్టుకురామని చెప్పినప్పుడు, అరే వంకాయలు చూసి పుచ్చు వంకాయలు తీసుకురాకుండగా మంచి వంకాయలు తీసుకురా అని చెప్పేవారు ఇంట్లో పెద్దలు. చూడు, కళ్ళిచ్చాడు దేవుడు, ఒకసారి చూడు, పుచ్చులుంటే గుర్తుపట్టగలవా, వంకాయ పుచ్చు నీకు కనపడుతుందా, గుర్తుపడతావా, ఆ పడతాను, మరి అయితే చూసి పుచ్చు వంకాయ తీసుకొచ్చి నీకు భోజనం పెట్టను అని కేకలేసేవారు. అంటే దీని అభిప్రాయం ఏమిటంటే, మనము జీవితంలో దేనినో భోగాన్ని సంపాదించే ప్రయత్నం చేసే సందర్భంలో చాలా స్మార్ట్గా తెలివితేటలుగా భోగాన్ని మనం సంపాదిస్తాం. ఆఖరికి వంకాయ కూర తినేటప్పుడు కూడా మనకి మంచి వంకాయలు, తాజా వంకాయలు సంపాదించుకోవాలి, వాటిని చక్కగా వండుకుని భుజించాలి అని అటువంటి తెలివితేటలతో శోధనతో ముందుకు అడుగు వేస్తారు. చూడండి, అర్థ కామ ఇక్కడికి వచ్చేప్పటికి ప్రతి వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా తెలివితేటలతో ఉంటారు. ఏమండి, దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ, అధ్యాత్మం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ తెలివితేటలన్నింటినీ పక్కన పెట్టేస్తారు, ఆలోచించడం మానేస్తారు, పప్పు ముద్దల్లాగా మూర్ఖులుగా తయారైపోతారు, అర్జెంటుగా మూర్ఖులుగా తయారైపోయి ఉంటారు. అరే అక్కడ అన్ని తెలివితేటలు ప్రదర్శించావు, అంత ఆలోచన చేసావు, అంత శోధన చేసావు, దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి కూడా ఏదో పోనీ, అంత కాకపోయినా దాంట్లో పదోవంత శోధనైనా చేయక్కర్లేదా, అది కూడా చేయడు, అసలు ఏ శోధన చేయడు. గుడ్డెద్దులాగా ఏదో ఒక నమ్మకం అంటే అర్థమేంటి, విశ్వాసం అంటే అర్థమేమిటి, అంటే ఏ రకమైన ఆలోచన, శోధన, పరిశీలన లేకుండగా నమ్ముకుంటూ పోవడము కదా, అలా ఉంటాడు. అరే ఇక్కడ ఇంత అమాయకంగా నమ్ముకుంటూ పోతున్నాడే, నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతున్నాడే, డబ్బు దగ్గర పోరే అలా ఉంటాడు, ఉండడు, అక్కడ చాలా స్మార్ట్ ఉంటాడు. భోగముల ఏడలా స్మార్ట్గా ఉంటాడా లేకపోతే అమాయకంగా ఉంటాడా? స్మార్ట్గా ఉంటాడు. దేవుడు అనేప్పటికీ ఆలోచించడం మానేస్తాయి. ఆలోచించడం అనేది ఏదో తప్పన్నట్టుగా, ఆలోచించనే ఆలోచించకుండా మూర్ఖంగా పోతాడు. ఉదాహరణకి పొద్దున్న 9 మంచి టైం కాదు, 10:30 మంచి అంటే ఎందుకు అని అడగను కూడా అడగడు. వీడిని గోడ కుర్చి వేయించినా కూడా ప్రశ్న అడగడు, వేయించాలంటారా అక్కర్లేదంటారా, అడగాల అక్కర్లేదా, ఎందుకని 9 ఎందుకు మంచిది కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోండి, ఉదయం 9 పెళ్లికి మంచిది కాదు, రాత్రి 2 మంచి, ఎలాగా ఎందుకని అడగాల అక్కర్లేదా, దానికి ఏదైనా ఒక రీజన్ ఒకటి ఏడవాలా అక్కర్లేదు. రాత్రి 2 పెళ్ళి ఏమిటండి, ఎవడైనా నవ్విపోతాడు. 9 పెళ్ళి చేసుకుంటే 11:30 ఇప్పటికి ఆ తంతు ముగిస్తే బంధువులందరితో కలిసి చక్కగా విందు భోజనం చేయొచ్చు, అది పెళ్ళి టైమా? రాత్రి 2 పెళ్ళా? ఎవడైనా నవ్విపోతాడు. ఎందుకని ఎందుకు అడగదు? అగ్గిపెట్టి కొనేప్పుడు అది క్వాలిటీ అవునా కాదా అని చూసి మరీ కొంటారే, డబ్బు పావలా ఖర్చు పెట్టేప్పుడు అంత ఆలోచన చేసి ఖర్చు పెడతారు. ఈ ఏరియా దగ్గరకు వచ్చేప్పటికీ ఎందుకు ఇంత మూర్ఖంగా తయారవుతారు జనాలు? ఎందుకని అసలు ఆలోచనే చేయరు? కాబట్టి ప్రార్థన అనేది పృష్ఠభూమికయందు ఒక నిర్వేదము, అంటే ఒక దుఃఖానుభవము, జీవితంలో మనకు కలిసి రాలేదనేటువంటి ఒక నిరాశ ఉంటుంది, భవిష్యత్తు ఎడల హోప్ ఒక ఆశ ఉంటుంది, గతమునందలి నిరాశ
భవిష్యత్తు ఎడల ఆశ, ఇవి ప్రార్థన యొక్క ఫౌండేషన్. ఆ బేసిస్గా ప్రార్థన చేస్తున్నారు. అవునండి, అర్థమైందా? ఈ రకంగా మీరు ప్రార్థన చేసినప్పుడు దాంట్లో అనేక ఇష్యూస్ వస్తాయి. ఒకటి, మీరు మిమ్మల్ని మీరు కాలము యొక్క ప్రవాహంలో అంతర్గతంగా మీరు స్వీకరిస్తున్నారు. అంటే నేను ఒక గతము గలవాడను, భవిష్యత్తు గలవాడను, నాకు గతము ఉండెను, భవిష్యత్తు ఉంటుంది. అంటే అర్థం మీరు కాలము యొక్క ప్రవాహంలో మిమ్మల్ని మీరు అంతర్గతంగా స్వీకరిస్తూ ఉన్నారు. అంటే అర్థం మీరు కాల ప్రవాహంలో ఉన్నారు అంటే మీరు కర్తయ్యై భోక్తయ్యై ఉన్నారు అని అర్థం. కాలప్రవాహము అంటే కర్మలను చేయుట, కర్మఫలములను అనుభవించుట, అది కాలము యొక్క ప్రవాహం. కర్మ కర్మఫలము, దట్ ఈజ్ హౌ ద టైం అనేది అలా స్ట్రెచ్ అవుతుంది. టైం అన్నది అలాగా సాగుతుంది. అలా సాగేదాన్ని టైం అంటారు. నిమిషము, గంట, రోజు, వారము, నెల, సంవత్సరము, అలా సాగుతూ ఉంటుంది టైము. అలా సాగే టైంలో ఇప్పుడు కర్మ, భవిష్యత్తులో కర్మఫలము. కాబట్టి మీరు ఇప్పుడు కర్మ చేస్తారు, భవిష్యత్తులో కర్మఫలాన్ని పొందుతారు. ఆ కర్మ ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కర్మ అవ్వచ్చు. సో ఆ విధంగా అలా సాగుతూ ఉండేటువంటి కాలము నాకు, నేను లోబడి ఉన్నాను కనుక నేను ఆ కాలాంతర్గతుడనై గతము యొక్క బరువును నెత్తిన మోసుకుంటూ భవిష్యత్తు అలా గతంలాగా కాకుండా బాగుంటుందేమో అని ఆశపడుతూ ఆ బరువుని తగ్గించుకోవడానికి భవిష్యత్తు ఎడల ఆశతో దేవుళ్ళను ప్రార్థనలను చేసుకుంటూ కర్మలను చేసుకుంటూ నేను కర్తని భోక్తనే అని వీడు బతుకుతూ ఉంటాడు. అర్థమైందండి మీకు ఇప్పుడు చేసిన మీమాంస? ఇది మనిషి జీవితం ఇలా ఉంటుంది. ధర్మార్థ కామములు అనే ఆ త్రివర్గంలో చిక్కుకుని బతుకుతూ ఉంటాడు. వాడు, అటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధిని కోరుకుంటాడు. నైష్కర్మ్య సిద్ధి, సిద్ధి అంటే ఒక ఉన్నతమైన స్థానము. ఏమిటా ఔన్నత్యము అంటే? నైష్కర్మ్యము అంటే కర్మ సంబంధము లేని స్థితి. కర్మ సంబంధము లేదు అంటే అర్థం ఏంటో తెలుసునండి? కాల సంబంధము కూడా ఉండదు. ఎందుకంటే కర్మ, కర్మఫలము, కాలము, గతము, భవిష్యత్తు, గతము యొక్క నిరాశ, భవిష్యత్తు ఎందలే ఆశ, ఇదంతా ఒక మూమెంట్ అది. అదంతా ఒక ఒక చలనము. మీరు మనందరం దాంట్లో బతికేస్తూ ఉంటాము. దాని నుండి మీరు పైకి పోవాలి. దాన్ని విడిచిపెట్టి సన్యాసేన, అది సన్యాసం అంటే. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఏమిటి విడిచిపెడతారు? భోక్తృత్వాన్ని విడిచిపెడతారు, తర్వాత కర్తృత్వాన్ని విడిచిపెడతారు. ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలు విడిపోతాయో అంటే కర్మ సన్యాసం అయిపోయింది, కర్మను విడిచిపెట్టేసినట్టు అయిపోయింది. ఐదవుతూ ఉంటుంది మీ తరఫు నుంచి. మీరు కర్త కాదు, భోక్త కాదు, అంటే కర్మతో మీకున్న సంబంధం పూర్తయిపోయింది. అప్పుడు మీరు కర్మకు అతీతమైన, అనగా గతము భవిష్యత్తులకు అతీతమైన, అనగా కాలమునకు అతీతమైన ఆ స్వరూపమును చేరుకుని ఆ స్వరూపంలో నిలిచి ఉంటారు. దానికి నైష్కర్మ్య సిద్ధి అని పేరు. ఓకే, కాబట్టి సన్యాసేన నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. సిద్ధి అనేప్పటికీ చాలా ఉన్నాయి, సిద్ధి అనేప్పటికీ చాలా ఉంటాయి. ఉదాహరణకి ఒకడు శీర్షాసనం వేయగలిగితే అది కూడా సిద్ధే. మనం వేలాము, వేయడానికి ప్రయత్నిస్తే దడ్డమని కింద పడతారు. ఏ చెయ్యో నడువో నొప్పి పెట్టుకుంటారు. మరొకడు వచ్చి అలా టక్కుమని శీర్షాసనం వేస్తారు. రామ్దేవ్ బాబా గారు అలా 5000 మందిని ఎదుర్కొండ పెట్టుకుని ఆ స్టేజ్ మీద వృష్టికాసనం వేసేటి నుంచి ఇటు ఇటు నుంచి ఇటు వెళ్తారు. ఆయన చూసి వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. బాబా ఎంత బాగా వేసేసారో వృష్టికాసనం. ఆ వృష్టికాసనంలో ఉపన్యాసం కూడా చెప్పేస్తారు మైక్ పెట్టేసి. అదొక సిద్ధి.
ఆ సిద్ధి మనకు కావాలంటే వస్తుందా? రాదు. అదొక సిద్ధి. అప్పుడప్పుడు నేను అనుకుంటా, గంట పావు గంట నరసేపు ఈ తత్వ విచారం చేయటం ఇదేం మాటలు కాదు, ఇది కూడా ఒక సిద్ధేనేమో, ఎవరు చెప్పకంటే. తర్వాత గంట నరసేపు మీరు కథ కాకరకాయ లేకుండా కూర్చునే విచారాన్ని గురించి వింటున్నారంటే అది కూడా ఒక సిద్ధియే. అనేక సిద్ధులు ఉన్నాయి. అయితే ఈ సిద్ధులన్నీ కూడా కాలాంతర్గతంలో ఉంటాయి. ఒక కాలంలో ఉంటాయి, మరో కాలంలో పోతాయి. ఇప్పుడు రామదేవ్ బాబా గారు కూడా ఇప్పుడు ఇంకా వేస్తున్నారు వృష్టికాసనం. ఎంతకాలం వేస్తారో చూద్దాం. ఆయన గడ్డం కూడా పూర్వం అంత నల్లగా లేదు ఇప్పుడు, చూద్దాం. ఈ సిద్ధులన్నీ కూడా అదేమిటి, అవి కాలాంతర్గతమై ఉంటాయి. ఓ కాలంలో ఉంటాయి, ఇంకో కాలంలో పోతాయి. నైష్కర్మ్య సిద్ధి అది కాలమునకు అతీతము, కాబట్టి అది పుట్టడము పోవడము ఈ రెండూ కూడా ఉండవు. అది అలా కాలాతీతంగా ఎప్పుడూ అలా ఉంటుంది. సూర్యుడు ఎప్పుడూ అలా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు, సూర్యుడికి గ్రహణము అనేదేమీ ఉండదు, ఎప్పుడూ అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మ అనే సూర్యుడు కూడా ఈ కాలము యొక్క పరిధికి లోపడకుండా కాలాతీతముగా క్రియా సంబంధము లేకుండా, క్రియా సంబంధము లేదు అంటే క్రియతోటి కర్తృత్వము ఉండదు, ఫల సంబంధము ఉండదు, భోక్తృత్వము ఉండదు, ఇవేమీ లేకుండగా ఆత్మ అలా శుద్ధ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు, దానిని నైష్కర్మ్య సిద్ధి అని అంటారు. దానికే పేర్లు ఉన్నాయి, ఇంకా పేర్లు పర్యాయములు. మోక్షం అంటే అదే, జీవన్ముక్తి అన్నా అదే, అది ఆత్మ యొక్క స్వరూపం, కాబట్టి దాన్నే ఆత్మను కూడా అనేసేయచ్చు. అదే బ్రహ్మ కూడా. శాంతి అంటూ ఉంటారు, శాంతి అంటే అదే శాంతి. సో ఈ విధంగా అటువంటి నైష్కర్మ్య సిద్ధిని సర్వోత్కృష్టమైనది పరమ అంటే కాలమునకు అతీతమైన దానిని మానవుడు సన్యాసము చేత పొందగలుగుతాడు. సన్యాసము అంటే త్యాగము, అంటే గతమును భవిష్యత్తును, గతమునందలి నిర్వేదమును భవిష్యత్తు ఎందలి ఆశను నిరాశను ఆశను కూడా మీరు త్యాగం చేసేస్తారు. కర్తృత్వ భోక్తృత్వాలను కూడా త్యాగం చేసేస్తారు. మీరు కాలమునే త్యాగం చేసేస్తారు. దేశకాలములకు అతీతమైన ఆ స్వరూపమునందు నిలిచి ఉంటారు. ఇది దీన్ని నైష్కర్మ్య సిద్ధి అని అంటారు. దీనికే మోక్షము జీవన్ముక్తి అని ఇలాంటి పేర్లు. అయితే మీరు ఎవరైనా అనుకోవచ్చు, మాకు ఇప్పుడు కంగారు లేదండి, ఇప్పుడు మాకు నైష్కర్మ్య సిద్ధి కంగారు లేదు అని మీరు అనుకోవచ్చు. తప్పేం కాదు, చాలామంది ఏదో యజ్ఞమో యాగమో చేసి స్వర్గానికి పోవాలనుకుంటున్నారు తప్ప నైష్కర్మ్య సిద్ధి కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం డబ్బు ఇంకొన్ని భోగాలు కావాలనుకుంటున్నారు తప్ప నైష్కర్మ్య సిద్ధి కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. నైష్కర్మ్య సిద్ధి కావాలని వాళ్ళు పిచ్చి వాళ్ళు కొద్దిమంది అనుకుంటారు. వాళ్ళే ఈ భగవద్గీతను చదువుకుంటారు. మీరు పొరపాటున ఇటుకేసి వచ్చి ఉన్నట్లయితే మరి మీరు దీన్ని ఈ ప్రసంగాన్ని వినక తప్పదు. మీరు యాదాలాపంగా ఇటు వచ్చిన్నారు, మీరు నైష్కర్మ్య సిద్ధి కోసం రాలేదా బాబు, ఏమిటి అవుతుందో చూడడానికి వచ్చామని మీరంటే గాడ్ బ్లెస్ యూ, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. సో అది నైష్కర్మ్య సిద్ధి అంటే దీనిని ఎలాగ పొందవచ్చును అంటే మూడు విశేషణాలు వేశారు పైన. ఏంటంటే సర్వత్ర అసక్త బుద్ధి, దేని ఎందైనను సంగము లేక ఆసక్తి లేకుండుట. సక్త అసక్త, సక్త అంటే తగులుకొని ఉండుట, దానికి తగులుకొని ఉండుట, దాన్ని సక్త అంట. సో అసక్త అంటే తగులుకొనకుండగా, ఆసక్తి దాన్ని అటాచ్మెంట్ అని అంటూ ఉంటారు, అటాచ్మెంట్ లేకుండుట అని. దేని ఎందైనను సర్వత్రా అంటే సర్వదేశములయందు, సర్వకాలములయందు, సర్వ పదార్థములయందు కూడా ఆసక్తి లేకుండుట, దేని ఎందైనను ఆసక్తి లేకుండుట. దీని గురించి ఎంతో కొంత నేను మాట్లాడాను, 1 వీక్ అయిపోయింది. అయితే ఎప్పటికప్పుడుగా అది ఆ టాపిక్ కొత్తదే, ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలించదగ్గదే. అయితే ఒకటి ఉన్నది, మీరు
జీవితాన్ని శోధన చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? దట్ ఈస్ ది పాయింట్. జనరల్లీ జనులు ఏదో చెప్తే వినేసి లేచక్కపోవడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఈ శోధన అనే కార్యక్రమం చుట్టుకోరు. ఇప్పుడు ఇది ఎలాగంటిదంటే, బీటెక్ చదువుతున్నాడు, బీటెక్ ఎందుకు చదువుతున్నారా అంటే ఆ టాపిక్లో రీసెర్చ్ చేయటం కోసం చదువుతున్నాను, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, దీంట్లో ఎంటెక్ చేసి తర్వాత నేను పిహెచ్డీ చేసి రీసెర్చ్ నా కెరియర్గా పెట్టుకుంటాను అనే స్టూడెంట్ మీకు ఎవడైనా కనపడతాడా? కనపడ మరి నువ్వు ఎందుకు చదువుతున్నావు బీటెక్ సివిల్ అంటే, ఏదో బీటెక్ డిగ్రీ సంపాదించేసి దానికి ఏదో ఎంబీఏ డిగ్రీ పెట్టేసి దానికి ఒక ఆరోగ్యం కోర్సు పెట్టేసి నెలకు 100,000 రూపాయలు సంపాదించడం కోసం చదువుతున్నాడు. అందుకోసం చదువుతున్నాడు కానీ ఆ బీటెక్లో రీసెర్చ్ చే ఆ బీటెక్ చదివి ఎంటెక్ చదివి పిహెచ్డీ చేసి పోస్ట్ డాక్టర్లో రీసెర్చ్ చేయడం కోసం చదువుతున్నాడా? చదవట్లేదు. కానీ అలా చదివి వాడు ఒకడు ఉంటాడు, వాడు శోధన చేస్తాడు. ఇది అలాంటిదే. ఇప్పుడు మీరు ఈ ఆసక్తి, సంసారాసక్తి అని అంటారు, అంటే సంసారమునందు సంసారమునందని వస్తువుల ఎడల ఇల్లు వాకిలి పొలము బంగారము ఇలాంటివి వాటి ఎడల ఆసక్తి, అవే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ బంగారం పోవడానికి వీల్లేదు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆస్తి పోవడానికి వీల్లేదు. ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, హత్యలు కూడా చేసుకుంటారు. తల్లిదండ్రులతో కొడుకులు కూతుళ్ళు కొట్లాడతారు. నేను పెద్ద ఆయన జరుగుతాను, ఆయన చాలా ధనవంతుడు, చాలా రిచ్ మ్యాన్. ఆయన ఆఖరి వయస్సులో, ఆఖరి దశాబ్దము, ఆఖరి 10 సంవత్సరాల జీవితంలో తాను సంపాదించినటువంటి ఆస్తి గురించి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కాట్లాడేసుకుంటూ కరిచేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారనే స్థితిలో అలా చూస్తూ పెద్ద నిరాశ నిస్పృహలతో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన వాళ్ళతో చెప్పేవాడు, ఆయన ఏమని చెప్పేవాడంటే, నా తండ్రి భేదవాడు, మీ తండ్రి ధనవంతుడు, అంచేత మీరు ఇలా ఏడుస్తున్నారా అని వాపోయేవాడు. వాళ్ళ తండ్రి ఆయనే, ఆయన తండ్రి భేదవాడు కానీ వీళ్ళ తండ్రి ధనవంతుడు అని ఆయన పాపం చాలా కష్టపెట్టుకునేవాడు. సో ద పాయింట్ ఈజ్, ఆస్తిపాస్తుల ఎడల ఉండే ఆసక్తి, చాలా ఆసక్తి పెట్టుకుని ధనాన్ని ఆస్తిని ఆస్తిపాస్తులను ప్రోగు చేసుకుని వాటిని పట్టుకుని ఇది నాది అనేటువంటి ఆసక్తి పెట్టుకున్న వాళ్ళు చాలా చాలా హేయమైన జీవితాన్ని గడిపి చాలా దుఃఖంతో ఆ జీవితాన్ని సాగదీసి ఆఖరికి గుండెల అవిసీట్లా రోధిస్తూ ప్రాణాలను విడిచిపెడతారు. ఈ ఆస్తిపాస్తులు అలాగే ఉంటాయి. అవి ఏమో, ఇప్పుడు బంగారం ఉందనుకోండి, 100 తులాల బంగారం ఉందనుకోండి, ఏమవుతుందని ఏమవుతుంది, అలాగే ఉంటుంది. ఎక్కడో ఎక్కడ పడేస్తే అక్కడ పడి ఉంటుంది. మీరు తీసుకెళ్ళి అల్మైరాలో పడేసారనుకోండి, అక్కడ పడి ఉంటుంది. బ్యాంక్ లాకర్లో పడేసారనుకోండి, అక్కడ పడి ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి అక్కడ బయట పారేసి వచ్చారనుకోండి, అక్కడ మురికాలంలో పారేసారనుకోండి, అక్కడే పడి ఉంటుంది. అది నాది అని వీడు ఇక్కడ సతమతం అయిపోతూ ఉంటాడు. ఆస్తిపాస్తులన్నీ అలాగే ఉంటాయి, వాటి ఎడలో ఆసక్తి పెట్టుకుంటాడు మనిషి. ఈ ఆసక్తికి ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటారు. ఏమని, ఆస్తిపాస్తులు లేకపోతే బతకడం కష్టం కదండి అని అంటాడు. అంటే వాడి అభిప్రాయం ఏమిటి, వాడు బతుకుతున్నాడంటే లోపల ఉండే ప్రాణశక్తి కారణంగా బతకట్లేదు, ఆస్తిపాస్తుల మూలంగా బతుకుతున్నాడు. పీలుచి విడిచిపెడుతున్నటువంటి వాయువు, తద్వారా దేహంలో ఏర్పడుతున్న ప్రాణశక్తి, దానివల్ల బతకట్లేదు వాడు. బంగారం వల్ల, ఆస్తుల వల్ల, స్టాక్ మార్కెట్లో వీడి వాల్యూ వల్ల బతుకుతున్నాడు అని అనుకుంటాడు. మీరు గమనించారా, అంటే ప్రాణము విజ్ఞానము వీటిని పూర్తిగా విస్మరించి అసలు అవి ఉన్నాయనే ఆలోచన కూడా లేకుండా, అరే ఆస్తి పాస్తి అని అంతలాగా వాటి వెనక పడుతున్నాం కదా,
ఈ వెనకపడే నేను ఎవరు? నాది ఆస్తి నాకు దగ్గర లేక శ్వాస దగ్గరయా? ఏది దగ్గర? ఆస్తి ఎప్పటికీ బయట ఉండేదే. శ్వాస అంటే ప్రాణమయము, దానికి మూలంలో మనోమయం, దాని మూలంలో విజ్ఞానమయం, దాని మూలంలో ఆనందమయం, దాని మూలంలో పరబ్రహ్మ. వాడు అసలు అటు కేసు చూడనే చూడడు. ఈ ఆస్తిపాస్తుల వెనకాల పడుతూ ఉంటాడు. అలాగా బాహ్య వస్తువుల ప్రాపంచిక విషయముల వెంట పడుతూ బతకడం, ఇది దీన్ని పక్కన ఎవడైతే పెట్టగలుగుతాడో వాడు మాత్రమే నైష్కర్మ్య సిద్ధికి యోగ్యత గలవాడు అగుము. అంటే ఇప్పుడు 100 తులాల బంగారం ఉందనుకోండి, పట్టుకుపోండిరా, అక్కర్లేదు, పట్టుకుపోండి అని దాన్ని తృణప్రాయంగా గడ్డిపోత్సవలే విడిచిపెట్టగలగడం. వెండి ఉందనుకోండి, పట్టుకోండి, వెండి వెండి అక్కర్లేదు, పట్టుకోండి. కాదు ఆస్తి ఉంది, అది కూడా పట్టుకోండి. మీకు ఏమిటి అక్కర్లేదో అవి బట్ట పెట్టండి, మిగతా వాళ్ళని పట్టుకోండి. ఏమిటి అక్కర్లేదో తెలుసిన వాళ్ళకి ఎముకలు తప్ప అన్నీ కావాలి వాళ్ళకి. ఆ ఎముకలు వీడికి, వీడి ఎముకలు వీడికే వదిలేసి మిగతా వాళ్ళని పట్టుకుంటారు. పిల్లలు అంటే అలా ఉంటారు, పిల్లలు కాదు పిశాచాలు. పిల్లలంటే ఏమిటనుకుంటున్నారు? పిల్లలు పిల్లలు పిల్లలని నెత్తికి ఎక్కించుకుని వృద్ధాప్యంలో దుఃఖిస్తూ బతుకుతారు మనుషులు. దీంట్లో ఒక మెడిటేషన్ ఉంది. జనాలు మెడిటేషన్ అనుకుంటే ఇలా కూర్చొని ఏదో మాల తిప్పడం అనుకుంటారు. అది యాంత్రికంగా పోతూ ఉంటుంది. ఈ మాల తిప్పడం అన్నది యాంత్రికంగా పోతూ ఉంటుంది. అక్కడ ఈ మధ్యన రోబోట్లు వచ్చాయి. ఓ రోబోట్ కప్పు తిప్పితే అది శుభ్రంగా తిప్పేస్తుంది మాల, మీకంటే పర్ఫెక్ట్గా తిప్పుతుంది. మెడిటేషన్ ఏమిటంటే ఏ విషయములకు, అదే ప్రపంచంలోని ఏ విషయములకు మీ మనస్సుని లోతుగా ప్రభావితం చేసే శక్తి గలదు అని మీరు గమనించాలి, అని గమనించాలి. వాటిని అన్నింటినీ పరిశీలించాలి. ఒక లిస్టు కింద పెట్టుకోవాలి. ఆ లిస్టు కాగితం మీద రాయినక్కర్లా, మీ మనస్సులో ఉంటే సరిపడుతుంది. ఉదాహరణకి పురుషుడు ఉన్నాడనుకోండి, భార్య చెప్పిన మాట వినలేదనుకోండి, అయితే భార్య కోఆపరేట్ చేయలేదనుకోండి, ఆవిడ నిజంగా కోఆపరేట్ చేసి ఉండొచ్చు. వీడి పెర్సెప్షన్ ఉంటుందిగా, నా భార్య నాకు కోఆపరేట్ చేయటం లేదు అని వాడికి ఒక అభిప్రాయం ఉంది కదా, అది నేను చెప్తున్నా. ఆమె నిజంగా కోఆపరేట్ చేయలేదన్నది నేను, నాకు తెలియదుగా. వాడికి ఆ పెర్సెప్షన్ ఉంది, అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ పెర్సెప్షన్ ఈజ్ పెర్సెప్షన్. నా భార్య నాకు ఈ పెద్ద వయస్సులో కోఆపరేట్ చేయదు, నన్ను గాలికి వదిలిపెట్టేసింది అని వీడు అనుకుంటాడు అని, దట్ ఈజ్ హౌ హీ పెర్సీవ్స్, దట్ ఈజ్ హౌ హీ సీస్, అలా చూస్తాడు. చూసినప్పుడు వాడికి మనస్సు మీద ఆ పెర్సెప్షన్కి, అంటే ఆ దృష్టికి అలాగ అలా దర్శించిన వెంటనే మనస్సు మీద దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో అదొకటి మనస్సుపై చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తోంది, నెంబర్ 1. నెంబర్ 2, కొడుకు కోఆపరేట్ చేయడు, కొడుకు చెప్పిన మాట వినడు, దానికి మనస్సుపై ఎటువంటి ప్రభావము కలదు? లోతైన ప్రభావము ఉన్నదా లేదా? ఉన్నది. అది 2వది. పెన్షన్ రాలేదనుకోండి, పెన్షన్ మీకు అకౌంట్లోకి రావాల్సిన పెన్షన్ రాలేదనుకోండి, మా పెన్షన్ రాకపోతే మీరు అలా భోజనం మానేస్తారా, కాఫీ మానేస్తారా, టీ మానేస్తారా, ఏది మానే, అన్నీ పుచ్చుకుంటారు, ఏది ఆగదు, అది గమనించారా? సో ది పాయింట్ ఈజ్, 1వ తారీఖు పెన్షన్ రావాలి, రాలేదు, ఏదో ఏదో అఫీషియల్ తేడా వల్ల రాలేదు. కొన్ని పెన్షన్ రాలేదు కాబట్టి ఇంక నేను పెన్షన్ వచ్చేకాక తిండి తిన్ను అంటే మీకు అది కష్టం కింద లెక్కలోకి వస్తుంది. మీరు శుభ్రంగా భోజనం చేస్తూనే ఉంటారు, మామూలుగానే చేస్తూ ఉంటారు అని నేను అంటే, ఈ పెన్షన్ రాలేదన్నది అదొక పెర్సెప్షన్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఒక పెర్సెప్షన్, ప్రాక్టికల్ కాదు అది.
ప్రాక్టికల్గా మామూలుగా శుభ్రంగా భోజనం చేసేసాడు. భోజనం చేసి పెన్షన్ రాలేదని బెంగపెట్టి కూర్చున్నాడు. పాయింట్ గమనించారా? ఆ పెర్సెప్షన్ దానికి మీ మనస్సుపై ఎట్టి ప్రభావము కలదు అని ఆలోచించాలి. గాంధీ గారు ఆయన దగ్గర వాచి ఉండేది. మీరు ఎప్పుడైనా ఫోటోలు చూస్తే తెలుస్తుంది, ఈ మొలలో పెట్టుకుని అలా ఊగుతూ ఉండేది. ఆయన నడుస్తుంటే ఇలా ఇలా ఊగుతూ ఉండేది ఓ వాచి, మొలకి పెట్టుకునే వాచి. ఆ వాచి పోయింది. పోతే ఆయన కాలు కాలిన పిల్లిలాగా మొత్తం పూటంతా కూడా ఆయన దాంతో తిరుగుతూ ఉన్నారు. వైస్రాయ్ కబురు పెట్టాడు మీతో మాట్లాడాలని, ఉండండి ఇవాళ నా మనస్సు బాగోలేదు, నా వాచి పోయింది అని అన్నారు. అంటే తను మొల్లో పెట్టుకునే వాచి పోతే దానికి మనస్సుపై అట్టి ప్రభావము ఉండెను అని ఆయన చెప్పారు. తర్వాత ఇటువంటి ఆసక్తి నాకు ఈ వస్తువుపై ఏర్పడినది సుమా అని ఆయన అన్నారు. కాబట్టి ఏ ఏ వస్తువులకు లేక వ్యక్తులకు, ఆ వస్తువులు కొన్ని వచ్చి ఉంటాయి, కొన్ని పోయి ఉంటాయి. వ్యక్తులు ఒకప్పుడు అనుకూలంగా ఉంటారు, ఇంకొకప్పుడు ప్రతికూలంగా ఉంటారు. వీటికి మీ మనస్సును గాఢముగా ప్రభావితము చేసే పరిస్థితి మీకు అనుభవానికి వస్తున్నట్లయితే దాన్ని ఆసక్తి అని అంటారు. అర్థమైందండి? దీంట్లో రైట్ రాంగ్ విచారము లేదు. ఇప్పుడు భార్య అలా చేయొచ్చా, కొడుకు అలా ఉండొచ్చా, ఆ విచారం నేను చేయను. ఎందుకంటే అలాంటి విచారం దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. కొడుకు ప్రేమగా ఉంటే ఉండాలనే అంటాం, కొడుకు తండ్రుల ఎడల మరోలా ఉండాలని మనం ఎందుకు అంటాము మనం. కానీ వాళ్ళు అలాగే ఉంటారు, మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఎన్నడూ ఉండరు. ఎందుకంటే ప్రకృతి ధర్మం అలా ఉన్నది. ఎందుకంటే వాడు భవిష్యత్తు, వాడు ముందుకు చూస్తూ ఉంటాడు, తండ్రి వెనకాల నిలబడి ఉంటాడు. కాలంలో, కాల ప్రవాహంలో యంగ్ మ్యాన్ వాడు ముందుకు చూస్తూ ఉంటాడు. వాడి దృష్టి టుమారో రేపు మీద ఉంటుంది, ఈ తండ్రి దృష్టి నిన్న మీద ఉంటుంది. వీడు కాలంలో వెనకబడిపోయిన వాడు, వీడు పరిగెత్తేవాడిని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వెనక్కి చూడమంటే వాడికి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. వాడు ఓడిపోతాడు కూడా ఆ పరుగు పొంది. ప్రతి 2 నిమిషాలకి అలా చూసుకుంటూ పరిగెత్తాడు అనుకోండి, స్లో అయిపోతాడు. వాడు అలా చూడడు, అలా తీసుకోండి దృష్టాంతం, అలా చూడు. పరిగెడుతూ పరిగెడుతూ వెనక్కి చూడడం కష్టం. వాడు వెనక్కి చూడడు, వాడు ముందుగా చూసుకుంటూ పరిగెడతాడు. ఈ కొడుకు అన్నవాడు అలా ఉంటాడు, ద యంగ్ మ్యాన్ ఈజ్ లైక్ దాట్. వాడు భవిష్యత్తులో చూసుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. ఈ తండ్రి ఎక్కడో వెనకాల ఉండిపోయాడు, ఉండిపోతాడు కూడా. వాడిని చూడడానికి కొడుకు టైం ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొడుకు నాకు అనుకూలంగా ఉన్నాడు, ఉన్నాడైనా ఉన్నా లేకపోయినా నా మనస్సులో చెప్పుకోదగ్గ వికారము లేదు అన్నట్లయితే దానిని అసంగము అని అంటారు. కొడుకు అనుకూలంగా ఉన్నప్పుడు నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంది, కొడుకు ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను చాలా కష్టపెట్టుకుంటాను మనస్సులో అనే పరిస్థితి ఉన్నట్లయితే దానినే ఆసక్తి అని అంటారు. అర్థమైంది కదా మీకు పొజిషన్? దీంట్లో మీరు కొడుకు అలా ఉండొచ్చా ఉండకూడదా అని మీరు ధర్మమీమాంస పెట్టద్దు, అనవసరం. వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదా అనే మీమాంస వల్ల ఉపయోగం ఏమిటండి? వాళ్ళు మోర్ ఆఫెన్ దాన్ నాట్ వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం అలా ఉన్నది, ప్రకృతి ధర్మం అలా ఉన్నది. దీంట్లో ఒకడిని తప్పు పట్టి ఏ చేసేది ఏమి లేదు. కొడుకు అలా ఉండకూడదు అని మనందరం తీర్మానం పాస్ చేసామనుకోండి, దానివల్ల ఏమీ ఒరుగుతుంది, ఒరిగేది ఏమున్నది? కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆసక్తి యొక్క స్వరూప స్వభావములు ఇట్టివి అని మీరు గమనించాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి, ఆసక్తి అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్పాను. నేను చెప్పింది చాలా సరళమైన విషయం, మీ అందరి అనుభవంలో ఉన్న విషయాన్నే మీకు చూపించాను. ఇప్పుడు అర్థం చూపించారనుకోండి, అర్థం చూపిస్తే మీ ముఖాన్ని నేను మీకు అందజేసినట్ట, మీ ముఖం మీ దగ్గరే ఉంటుంది. అర్థం చూపిస్తే నేను కొత్తగా పెట్టేది ఏమి ఉండదు, అక్కడ మీ ముఖమే మీకు కనపడుతుంది అంతే. మీ ముఖం అందంగా ఉంటే మీకు అందంగా కనపడుతుంది, అంత అందంగా లేకపోతే అందంగా కనపడదు.
పళ్ళు ఊడిపోయాయనుకోండి, అద్దం పెడితే ఏమవుతుంది, అలాగే కనపడుతుంది. పళ్ళు అన్నీ చక్కగా ఉన్న మల్లె మొగ్గల్లాగా ఉన్నాయనుకోండి, అద్దం పెడితే అలాగే కనపడుతుంది. ఏది ఉంటే అది కనపడుతుంది. కాబట్టి మీరు చూసుకోండి, మీ మనస్సు యొక్క ఆ ఆసక్తి ఏ విధంగా ఉన్నది అన్నది మీరు గమనించండి. ఇదిగో ఇది ఆసక్తి అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీ శోధన అప్పుడు ఆరంభమైనట్లు అర్థం. అంతవరకు మీరు శోధన కూడా ఏమీ చేస్తున్నట్టు లేదు. కాబట్టి ఇప్పుడు నేను చేసిన వివరణ అది ఆ శోధనలో మొదటి మెట్టు. కాబట్టి ఈ అంశములకు నా మనస్సును గాఢముగా ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నది అనగా నాకు ఈ అంశములపై ఆసక్తి గలదు. దట్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. రైట్ రాంగ్ అనే మీమాంస అనవసరం. నెంబర్ టూ, మీరు ఏ అంశములైతే మీకు ఆసక్తిని కలిగించి, అంటే ఏ అంశములైతే ఆయా సందర్భములలో మీ మనస్సును గాఢముగా ప్రభావితం చేస్తూ ఉన్నాయో, ఒకప్పుడు ఈ ప్రభావము ఉల్లాసముగా ఉండొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు కొడుకు కానీ మనవడు కానీ మీకు మంచి ఉత్సాహాన్ని కలిగించవచ్చు, అది కూడా ఆసక్తియే. జనరల్గా అలా ఉండదు, జనరల్గా దుఃఖమే ఉంటుంది. ప్రార్థన చెప్పానుగా మీకు, ప్రార్థన వెనుక దుఃఖం ఉంటుందా సుఖం ఉంటుందా? దుఃఖమే ఉంటుంది. జనరల్గా సుఖాన్ని మనిషి మర్చిపోతుంది, దుఃఖం గుర్తొస్తుంది. దుఃఖం గుర్తొచ్చేప్పటికి భవిష్యత్తు గురించి బెంగ నిర్మాణం అవుతుంది. ఈ ప్రార్థన ద్వారా దుఃఖం రాకుండా ఉంటుందేమో అనే ఆశతో వాడు ప్రార్థన చేస్తాడు. ఏమవుతుందన్నది వేరే, ఏమవుతుందో చూద్దాం ఏమవుతుందో. మీరు ప్రార్థన చేసే టైంలో మీ మనస్సు ఎలా ఉందో చెప్పాను నేను. ఇప్పుడు ఈ ప్రార్థన వల్ల మీకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా నాకేం తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. కాబట్టి ఏ ఏ అంశములకు నా మనస్సుపై గాఢమైన ప్రభావము ఉన్నది అని మీరు లెక్కేసుకుంటే, 1, 2, 3, 4 అలా లెక్కేసుకుంటే, ఇవన్నీ కూడా ఆసక్తికి చెందిన విషయములు అని మీకు స్పష్టమవుతుంది. నాకు ఈ అంశములలో ప్రధానముగా సంసారాసక్తి కలదు. అది ఫస్ట్ స్టెప్. అది ఆ ఎక్నాలెడ్జ్మెంట్, దాన్ని అంగీకరించుట ఫస్ట్ స్టెప్. అది మంచి చెడు అనే ప్రసంగం లేదు. ఆసక్తి మంచి ఎందుకు అవుతుంది? చెడే అవుతుంది, మంచి అవ్వదు. దానివల్ల మీ మనస్సుకి దుఃఖం కలుగుతుంటే అది మంచి ఎలా అవుతుంది? కాబట్టి ఇది ఆసక్తి. అర్థమైందని నేను చెప్పింది గమనిస్తున్నారా? అయితే ఎట్లా పోతుంది అసక్త బుద్ధి? బుద్ధి అంటే మనస్సు, బుద్ధి అన్న మనస్సు అన్నా ఉంటాయి. ఎలా పోతుంది, ఎలా పోతుందో చెప్పమంటారా? నేను చెప్పాననుకోండి మీరు నమ్మరు, నమ్మలేరు. ఎందుకంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉంటారు, ఈ సమస్యకి పరిష్కారము అని ఓ పెద్ద ఏదో ఒక మంత్రమో తంత్రమో ఏదో చెప్తాను నేను, దానివల్ల ఆ సమస్య పోతుందనే ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. మనిషి మనస్సు అలా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఈ లోకంలో గురువులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళగానే ఆయన చూసి నీకు గురువు 9వ ఇంట్లో ఉన్నాడు అని ఏదో అంటాడు. ఆ భాష ఏమిటో అర్థం కాదు. నేను పూజ స్వామీజీ అనేవారు, ఈ కంప్యూటర్ భాష ఇట్ మేక్స్ అస్ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ యామ్ ఇల్లిటరేట్. ఇప్పుడు జావా అంటాడు, జావా లాంగ్వేజ్. జావా లాంగ్వేజ్ అనగానే నాకే మీకేమనిపిస్తుంది? ఐఎమ్ ఇల్లిటరేట్ అనిపించదు. ఆర్ యూ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్? జావా. ఆర్ యూ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్? ఇల్లిటరేట్. సి ప్లస్ ఇప్పుడు ఇల్లిటరేట్. ఓకే, గురువు 9వ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఇల్లిటరేట్. యు ఆర్ ఇల్లిటరేట్. నాకు అలా అనిపిస్తుంది, ఐఎమ్ ఇల్లిటరేట్. నాకు ఒక్క ముక్క కూడా తెలియదు.
అందువల్ల మీకు దుఃఖము కలుగుతున్నది అంటాడు. ఓహో, గొప్ప ఈ సృష్టి రహస్యం ఆయనకి తెలిసింది, నాకు తెలియలేదు. ఈ సృష్టి రహస్యం నాకు తెలియలేదు, ఆయనకి తెలిసింది. సరే, ఒక సమస్య పరిష్కారం అయిపోయింది, డయాగ్నాసిస్ వచ్చేసింది. ఇప్పుడు ఇంక పరిష్కారం, పరిష్కారం అంటే మీరు వెయిటింగ్లో ఉంటారు రెడీగా, లైక్ ఎ నింజా. ఇది మంత్రం, 28,000 మంత్రం జపమా, లేకపోతే యజ్ఞమా, యాగమా, పూజ, తీర్థయాత్ర, రెడీగా ఉంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, ఓ మంత్రం ఒకటి పైకి పీపుతాడు. ఆయన దగ్గర ఉంటాయి మంత్రాలు 200-300 ఉంటాయి. దాంట్లో ఒకటి పైకి లాగుతాడు, లాగి ఈ మంత్రాన్ని 28,000 జపం చేయమంటాడు. మీ పరిస్థితి ఏంటంటే మీకు మంత్రము రాదు, ఒకవేళ మంత్రం వచ్చినా మీరు చేయను లేరు కదా. కాబట్టి ఏం చేయాలి, మంత్రం వచ్చిన వాడిని ఒకరిని పట్టుకోవాలి, ఆయన అక్కడ కూర్చోబెట్టాలి. ఆయన చేస్తాడని అనుకోండి, మీరు తీర్థ ప్రసాదాలు పుచ్చుకుందుకు తప్ప దేనికి పనికిరారు, దానికి మాత్రం బాగా పనికొస్తారు. ఆయన చేసేసిన తర్వాత తీర్థము ప్రసాదము దానికి మాత్రం పెర్ఫెక్ట్గా షూట్ అవుతాడు. ఏమండి, అలాగే ఆ ధోరణిలో ఉండి ఈ ఆసక్తిని పోవటానికి నేను ఏదో ఒక గొప్ప ఉపాయాన్ని చెప్తాననుకుని మీరు సిద్ధంగా రెడీగా ఉంటారు. తీరా నేను చెప్పాను అనుకోండి, ఓ షిడే అంటారు. అంచేత నాకు అనిపిస్తుంది చెప్పకపోవడమే మేలు అనిపిస్తుంది. చెప్పి ఆభాసు పాలవడం కంటే చెప్పకపోతే అది ఏదో ఇలాగ గుప్పుడు మూసుంటే ఏముందో దాంట్లో, తెలిస్తే ఏముంది ఏమీ లేదు, చెప్పేస్తా వినండి. మీరు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే అలా బిగుసుకుపోయి కూర్చుండి అదేదో ఏదో మంత్రాన్ని అలా ఏదో అలాగా అంటే అలా కాదు, ఆ సందర్భం వేరు, దానికి ఉండి విలువ దానికి ఉన్నది, నేను కాదన్ను. ఇక్కడ చేయాల్సిన మెడిటేషన్ ఏమిటంటే, నాట్ ఎ ప్రేయర్ ఆల్సో, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎ ప్రేయర్ ఆల్సో, ప్రేయర్ ఈజ్ నాట్ ది మెడిటేషన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ప్రేయర్ ఎలా ఉంటుంది, గతము యొక్క నిస్పృహ నిరాశ అనే నేపథ్యంలో భవిష్యత్తు ఎందుకు ఆశను పెట్టుకున్న ఆ చలనమునకు ప్రేయరు అని పేరు. అది కాదు నేను చెప్తున్న మెడిటేషన్, ఇప్పుడు నేను చెప్తున్న మెడిటేషన్ అది కాదు. మరి నేను చెప్తున్న మెడిటేషన్ ఏమిటంటే, మీరు ఏకాంతంలో కూర్చుని ఈ అంశములకు నా మనస్సుపై గాఢమైన ప్రభావము కలదు అని గుర్తించుట అని తెలుసుకుంట. ఈ ప్రభావము ఉండుట తప్పు అని కానీ ఒప్పు అని కానీ మీరు అనద్దు. మీరు ఏదన్నా మీరు ఓడిపోయినట్లు లెక్క, జనులు అలాగే ఉంటారు. అవును, మరి కొడుకుని కని పెంచి పోషించి అంత పెద్దవాడిని చేస్తే మరి వాడు అలా ఉంటే ఎలాగా, కాబట్టి నాకు ఆ ప్రభావం ఉండడం ఒప్పు అని మీరు అన్నారనుకోండి, బస్ యూ కెనాట్ కమ్అవుట్ ఆఫ్ ఇట్. జస్టిఫై చేస్తే యూ కెనాట్ కమ్అవుట్ ఆఫ్ ఇట్. లేకపోతే ఏమిటో ఇంతకాలం నుంచి వేదాంతం వింటున్నాం తప్ప ఈ ఆసక్తి మనకి పోనేలేదు, మన బుద్ధి ఎందుకు పనికిరానిది, మన ప్రారంభం ఇలా ఉంది అన్నారనుకోండి, అని మిమ్మల్ని మీరు తిట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఆసక్తి పోదు. కాబట్టి ఆ ఆసక్తి సహజమే. మనం ఉప్పు కారం తినేవాళ్ళము, మన వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి, మనం ఉప్పు కారం తినేవాళ్ళము, ఆసక్తి ఉంటుంది అను, లేకపోతే ఆ మాత్రం బంగారం, లేకపోతే ఎలాగా మాత్రం ఆస్తిపాస్తులు కాపాడుకోకపోతే ఎక్కడ కుదురుతుంది అనో అని ఈ విధంగా ఆసక్తిని జస్టిఫై చేసుకోవటం. లేకపోతే ఆసక్తి ఉన్నది నా జీవితము, నేను నైష్కర్మ్య సిద్ధికి నేను యోగ్యుడను కాను, నాకు ఈ జన్మకి నైష్కర్మ్య సిద్ధి లేదు అని ఆత్మనింద, ఈ రెండు కూడా ఉండదు. అంటే నో జస్టిఫికేషన్, నో కండెమ్నేషన్, జస్ట్ న్యూట్రల్ అవేర్నెస్, న్యూట్రల్ అవేర్నెస్, ఉదాసీనముగా తెలిసి ఉండుట. ఏమిటి, ఇదిగో వీడు కొడుకు లేక కూతురు, జనరల్గా కూతురుతో సమస్య ఉండదు, జనరల్గా సమస్య అంతా కొడుకుతోటే ఉంటుంది జనరల్గా.
ఎక్కడైనా కూతురుతో కూడా వచ్చిందంటే అది ఎక్సెప్షన్. కాబట్టి ఇదిగో ఈ కొడుకు, వీడి ప్రవర్తన, దీని మూలంగా మనస్సుకి గాయము, ఇది ఒక ప్రభావం, గాఢమైన ప్రభావం ఇది ఉన్నది. ఇది మంచా చెడు అనే మాట ఉంది, మంచి కాదు చెడు కాదు, ఉంది మంచి ఎలా అవుతుంది చెడు ఎలా అవుతుంది, మంచి కాదు చెడు కాదు ఇది ఉన్నది. దెన్ సెకండ్, ఈమె నా భార్య, ఈమె ప్రవర్తన కారణంగా నేను గాయపడుతున్నాను లేక నాకు ఉల్లాసము కలుగుతున్నది, ఆమె ఉంటే తోడు ఉంటే నాకు ఉల్లాసంగా ఉంటుంది, దాన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు, అది ఆసక్తి, అది మంచిది కాదు. కాబట్టి ఇదిగో ఈ రకమైన ఆసక్తి, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, ఉన్నది. రెండు, మూడు, ఇంకా బతికిన కాలంలో పదో వంతు కూడా బతికేది లేదు, అయిపోయింది, మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ ఓవర్. ఇంక ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, యంగ్ పీపుల్ ఇంకో కొంతకాలం ఉంటారు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఇంకెంతకాలం ఉంటారు, జస్ట్ ఏ ఫ్యూ మంత్స్ ఆర్ మేబీ 1 or 2 years ఆర్ 5-6 years వాట్ ఎవర్. ఈ ఆస్తులు పాస్తులు ఇవి అవి వాటికి మనకి ఏ రకమైన సంబంధము లేదు, కానీ ఈ ఆస్తిపాస్తులు కూడా మనస్సుని ప్రభావితం చేస్తూ ఉన్నాయి అని అలాగా న్యూట్రల్గా బిహేవియర్, న్యూట్రల్లీ బిహేవియర్ అబ్జర్వ్ వాచ్. మీకు ఆసక్తి పోతుంది, చూసారా నేను చెప్పాను కదా ఎంత సరళంగా ఉంటుందో, చెప్పాను కదా మీకు, ఇంతేనా అనిపించి ఇట్లా లేదు, అంతే అంతే, దాన్నే మెడిటేషన్ అంటారు. మన వాళ్ళు మెడిటేషన్ అంటే ఏదో అలాగా ఆ శివుడు అలా డ్యాన్స్ చేసేస్తున్నాడని భావం, ఏదో అలాగంటే ఏదో పెడతారు, అదేం వర్కౌట్ అయ్యేది కాదు, పెట్టేది కాదు. అదిగో మకర కుండలములు, కౌస్తుభ మాణిక్యం, ఏం మెడిటేట్ చేస్తారు, అది కాదు మెడిటేషన్, దిస్ ఈజ్ మెడిటేషన్, దట్ ఈస్ సంథింగ్, దట్ ఈస్ సమ్ అదర్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్, దిస్ ఈజ్ ది అబ్జర్వేషన్, ద అవేర్నెస్. దీన్నే బుద్ధిస్ట్ లిటరేచర్లో మైండ్ఫుల్నెస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఆ అవేర్నెస్, వేదాంతులు అయితే అవేర్నెస్ అని అంటారు, సమాధానము అని కూడా దీన్నే అంటారు. ఆ సమాధానాన్ని కనుక మీరు అభ్యాసం చేసినట్లయితే మీకు ఆసక్తి పోతుంది. డబ్బు దేని మీద పోవాలి, డబ్బు ఆస్తిపాస్తుల మీద పోవాలి, నెంబర్ వన్. భార్య భర్త పిల్లలు వాటి మీద పోవాలి, నెంబర్ టూ. నా ఇల్లు, నేను ఇక్కడ, నేను అక్కడ, ఇలాంటి ఆస్తి దేశము, అది దాన్ని దేశము అంటారు. ఫలానా కాలము, ఈ కాలం మంచిది, ఆ కాలము చెడ్డది అనే ఆసక్తి కూడా పోవాలి. మీరు కనుక ఒక పిసరు మనసు పెట్టి ఆ ధ్యాస పెట్టినట్లయితే, అవేర్ఫుల్గా కనుక ఉన్నట్లయితే పోతుంది ఆసక్తి. కాబట్టి ఆ విధంగా మీరు ఆసక్తిని పోగొట్టుకుని నిర్మలమైన బుద్ధితో నిలిచి ఉంటారు. అసక్త బుద్ధి సర్వత్ర, అటువంటి వాడు మాత్రమే నైష్కర్మ్య సిద్ధికి తగిన యోగ్యత గలవాడు అగును. భాష్యం చూద్దాము. అసక్త బుద్ధి అసక్త సంగరహిత, సంగము లేని బుద్ధి అంతఃకరణం యస్య సహ అసక్త బుద్ధి. అది మీ అంతఃకరణం, మీ అంతఃకరణాన్ని మీరు తెలుసుకోవాలి. మీ అంతఃకరణంలో ఉన్న ఆసక్తిని మీరు పసిగట్టాలి, దాన్ని పసిగట్టి, పసిగట్టిన ఆసక్తిని, ఆ మాత్రం ఆసక్తి ఉండకపోతే ఎలాగా, మనం కుటుంబీకులము కదా అని దాన్ని సమర్థించుకోవడం కానీ చేయొద్దు. ఈ ఆసక్తి ఉంది నేను అయోగ్యుణ్ణి అనే ఆత్మనిందా వద్దు. ఆసక్తిని ఉన్నది అని పసిగట్టి దానిని ఆ విధంగా పరిశీలించుట మాత్రమే చేయుట, అది గాల్ యహకుడు. యస్య సహా అసక్త బుద్ధి, మీరు అలాగా పరిశీలించినట్లయితే ఆ పరిశీలన, దాన్ని ధ్యానము అంటారు, ధ్యై చింతాయా, ఆ విధంగా దాన్ని శోధించినట్లయితే ఆ పవర్ ఆఫ్ విట్నెసింగ్, ఆ సాక్షి రూపంగా ఉండి మీరు చేసినటువంటి ఆ శోధన యొక్క బలము చేత, అది మహాశక్తి, దానికి ఆ శోధనకు మహాశక్తి గలదు,
దాని బలము చేత మీకు ఆ ఆసక్తి పోతుంది. అప్పుడు మీరు అసక్త బుద్ధి అనే మాటకి అర్హులై ఉంటారు. అయితే ఆసక్తి వేటి మీద? సర్వత్ర పుత్రదారాదిషు ఆసక్తి నిమిత్తేషు. పుత్ర అంటే సంతానం, దార అంటే స్పౌస్, దార అంటే జీవిత భాగస్వామి. పురుషుడైతే భర్త, స్త్రీ అయితే భార్య, దాన్ని దార అంటారు. దార అంటే భార్యని కాదు, భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు. సో సాధారణంగా ఆసక్తి వీటి నుంచి పుడుతుంది. పుత్రుడు అనగానే ఆసక్తి ఉంటుంది, పుత్రుడు అనగానే ఆసక్తి ఉంటుంది. జనరల్గా పుత్రుడు చెప్పిన మాట వినలేదనుకోండి, మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి, తల్లికి తక్కువ దుఃఖం కలుగుతుంది. తల్లి ఎక్కువ కష్టపెట్టుకోదు, ఆవిడ మామూలుగానే ఉంటుంది, తండ్రి కష్టపెట్టుకుంటుంది. ఏమండి ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసిన? తల్లిది ఆసక్తి తక్కువ, ప్రేమ ఎక్కువ. తండ్రిది ఆసక్తి ఎక్కువ, ప్రేమ తక్కువ. అందుకోసం తండ్రి ఎక్కువ దుఃఖపడతాడు, తల్లి ఇంచుమించు దుఃఖపడదు. తండ్రితోటి వీడు దెబ్బలాడి రోడ్డుకి ఎక్కాడు అనుకోండి, తల్లి వెనకాల గుమ్మం నుంచి వాడి చేతికి ఎదురు ఇచ్చి పంపిస్తుంది. మీరు గమనించారు కదా, ఎందుకంటే ఆవిడికి ఆసక్తి ఉండదు, ఆవిడికి ప్రేమ ఉంటుంది. ఇతగాడికి ప్రేమ ఉండదు, ఆసక్తి ఉంటుంది. ఆ తేడా. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే ఆసక్తికి ప్రేమకి మీకు తేడా తెలుసు ఉండాలి. అందుకోసం ఇది రెండో ఒకటి అనుకోకూడదు, రెండో ఒకటి కాదు, ఆ తేడా కూడా గమనించుండాలి. చూడండి మీకు రహస్యం చెప్తాను, ప్రేమలో నిన్న రేపు ఉండవు, ఆసక్తిలో నిన్న రేపు మాత్రమే ఉంటాయి. నిన్నంటే అర్థం ఏంటి? వాడిని నేను పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేశాను, రేపు వాడు నాకు చెప్పిన మాట వినాలి. నిన్న రేపు ఉంటాయి, అది ఆసక్తి. తల్లి అలా అనుకోదు, తల్లి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు, వాడికి సరిగ్గా తిండి దొరుకుతుందో దొరకదో అని రహస్యంగా కొంచెం ఫుడ్ మూట కట్టి వాడి చేతిలో పెడుతుంది. వెనకాల గుమ్మం నుంచి వెళ్ళి వాడి చేతిలో పెడుతుంది. ఆవిడికి నిన్న ఉండదు, రేపు ఉండదు. ఇది తేడా. మీకున్నది ప్రేమయా ఆసక్తియా, అది మీరు చూసుకోవాలి. మీరు చూసుకో, మీరు మొహమాట పడకుండా చెప్పమంటారా? నన్ను మొహమాటం లేకుండా చెప్పమంటారా? తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్నది ప్రేమ కానే కాదు, ఆసక్తియే. ప్రేమ ఎరుగరు. భర్తాభార్యలకు కూడా ఉన్నది ప్రేమ కాదు, ఆసక్తియే. ప్రేమ చాలా అల్పంగా ఉంటుంది, అసలే ఉండదని నేను అంటలేదు, ఉంటుంది కానీ కప్పివేయబడి ఉంటుంది. ఆసక్తే ప్రధానంగా నడిపిస్తూ ఉంటుంది. అంచేతనే నిన్న రేపు అనే మాటలు ఉంటాయి, మీరు గమనించారు లేదో, ఎస్టర్డే అండ్ టుమారో ఉంటాయి. సపోజ్ కొడుకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కొడుకు ఎదుర్కొన్నా నిలబడ్డాడు అనుకోండి, యు లుక్ ఎట్ హిమ్ వితౌట్ ఎస్టర్డే అండ్ వితౌట్ టుమారో, యు ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ లవ్. దట్ ఈజ్ ప్యూర్ లవ్. మీకు నిన్న గుర్తుకొచ్చింది అంటే మీ లవ్ పోయిందండి, రేపు పెట్టుకున్నారు అంటే పోయింది. ఇప్పుడు స్వామి వివేకానంద ఒక మాట అన్నారు, ఆ సందర్భం నాకు గుర్తు రావట్లేదు. మీ ప్రేయర్ కూడా, మీరు చేసే ప్రేయర్ కూడా నిన్న రేపు ఉంటాయి దాంట్లో, మీరు గమనించారో లేదో. నేను అదే కదా తొండించి చెప్పుకొస్తున్నది. అదే మీరు చేసే ప్రార్థనలో నిన్న రేపు ఉంటాయి. నిన్నంటే ఏమిటి? నేను రోజు ఈ ప్రార్థన గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, రేపు నాకు భవిష్యత్తులో బాగా సంపదలు అవి లభించాలి ఈ ప్రార్థన మూలంగా. నిన్న రేపు ఉంటాయి అంటే మీరు దేవుడి మీద కూడా ఉన్నది ప్రేమ కాదు,
ఆసక్తి. యు వాంట్ గాడ్ టు సర్వ్ యువర్ పర్పస్. అంచేతనే నేను ప్రేయర్ అన్నదాన్ని నిశ్చితంగా పరిశీలించవలసిన అవసరము గలదు అని నేను అంటాను. కాబట్టి ప్రేమ యందు నిన్న రేపు ఉండవు. ప్రేమ ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఆసక్తి జడము, జడంగా ఉంటుంది. అంటే ఆసక్తి ఎలా ఉంటుందంటే అది మనస్సు యొక్క కదలిక. ఆసక్తి అనేది మనస్సు యొక్క మూమెంట్. మనస్సు అంటే జడముగా, మనస్సు జడం. ఆసక్తి జడప్రాయంగా ఉంటుంది, కానీ ప్రేమ చాలా జీవంతముగా ఉంటుంది. లైవ్, అలైవ్ కింద ఉంటుంది. ఆసక్తి అంటే రికార్డు చేసిన క్రికెట్ మ్యాచ్ చూసినట్లుంటుంది. ప్రేమ అంటే లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు. అర్థమైందండి? చాలా తేడా ఉంటుంది. మీరు ఆసక్తి అంటే మీకు నిన్న రేపు క్యాల్కులేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనస్సు కదిలిపోతూ ఉంటుంది. అది జడం, అది ఆ జడప్రాయము. అదే ప్రేమ ఉందనుకోండి, వెరీ లైవ్ ఇట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ ఫ్రెష్, అండ్ ఇట్ ఈజ్ నా, అండ్ ఇట్ ఈజ్ అలైవ్. ఆసక్తిలో మనస్సు యొక్క అల్ల కల్లోలం ఉంటుంది ఆసక్తిలో. ప్రేమలో థాట్లెస్గా ఉంటుంది, అసలు థాట్ ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు థాట్ ఉండదు. ఆసక్తిలో మనస్సు మళ్ళ గుల్లాలు పడిపోతూ తుఫాన్లాగా ఉంటుంది మనస్సు. కాబట్టి ఈ తేడాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిలో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి, చాలా క్యాల్కులేషన్స్. ఒక రైతుతోటి నేను ఒకసారి మాట్లాడిన సందర్భం వచ్చింది. ఆ రైతు అన్నాడు, 2 ఎకరాల భూమి తీసేసాడు, అమ్మేశాడు. నేను ఒక రకమైన ప్రేమతో అడిగాను, అదేమిటో నీకు ఉన్నది 10 ఎకరాలు, ఈ రోజుల్లో భూమి ఆదాయాలు అంత పెద్ద చెప్పుకోదగ్గది కాదు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఉన్న 10 ఎకరాల్లో 2 అమ్మేస్తే నీ బతుకు ఎలా గడుస్తుంది, ఎందుకు అమ్మేసావని అడిగాను. కాదు, కుర్రాన్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను, వాడు ఇంజనీర్ అయిపోతే నన్ను వాడు చూసుకుంటాడు. అంటే నిన్నేనా, ఇంకా నీ భార్య, అదే నన్ను నా భార్య, అందుకోసం 2 ఎకరాలు అమ్మేసినా పర్వాలేదు అన్న. నేను అనుకున్నా, అనలేదు అనుకున్నా, ఇంతగాడు భవిష్యత్తులో కలగబోయే దుఃఖానికి బీజాన్ని ఆవాపము చేసినాడు. అంటే ఒక విష బీజాన్ని నాటాడు, దాని విషఫలాన్ని భవిష్యత్తులో వీడు తప్పక అనుభవిస్తాడు అని నేను అనుకున్నా. ఎందుకంటే కొడుకు పెద్దవాడై మనని కాపాడతాడు అనే ఆశతో మీరు వాడిని పెద్దవాడిని చేశారని మీరు మీరు చేయరు పెద్దవాడిని, వాడు అవుతాడు, బట్ మనం అనుకుంటాం అలాగే. దాంట్లో అంతా తప్పే, ఆసక్తిలో ఏ అంశము కరెక్ట్ కాదు. వాడిని చదివించాను అని మనం అనుకుంటాం, మనం చదివించాం, వాడు చదువుకుంటాడు. మనం పెంచి పెద్ద చేయం, వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. మనం వాడిని ప్రయోజకుడుగా చెయ్యము, వాడు ప్రయోజకుడు అవుతాడు. ఈ సత్యాన్ని గుర్తించడానికి మనిషి చాలా కష్టపడతాడు. అంచేతనే ఆసక్తిలో చాలా క్యాల్కులేషన్ ఉంటుంది. ఆసక్తిలో ప్రేమలో అమాయకత్వం ఉంటుంది, క్యాల్కులేషన్ ఉండదు, ఇన్నోసెన్స్ ఉంటుంది. అంచేతనే వీడు తండ్రి విద్యావంతుడు, పెద్ద ఉద్యోగస్తుడు, కొడుకు మీద ఆసక్తి ఉంటుంది. తల్లి చదువు సంధ్యాలేంది, అమాయకురాలు, ఒంటిళ్ళు తప్ప ఏమీ ఎరగదు, ఆవిడికి హృదయం అంతా ప్రేమ, ఇన్నోసెన్స్. ఆ అమాయకత్వం ఉన్నప్పుడు ఉన్న హృదయంలో మాత్రమే ప్రేమ ఉంటుంది. అమాయకత్వాన్ని కోల్పోయి కేవలము లౌకిక దృష్టితోటి బాగా దృఢమై ఉన్నటువంటి అంతఃకరణలో ప్రేమ ఉండదు, ఆసక్తియే ఉంటుంది. అయితే ఓ ప్రశ్న అడుగుతారు,
అమాయకంగా ఉండి జీవితంలో ఈ ప్రపంచంలో బతకగలమా అని. బతకగలము. మీరు ప్రపంచంలో బతకడానికి ఇంత అతి తెలివితేటలు అక్కర్లా. ప్రపంచంలో బతకడానికి గుప్పిడ అన్నం చాలు. ఇంత అన్నం ఉంటే బతికేయచ్చు. దానికోసం ఇన్ని తెలివితేటలు అక్కర్లా. అమాయకంగా ఉండి కూడా ఈ ప్రపంచంలో సుఖముగా బ్రతుకవచ్చును. ఆసక్తి లేకుండా కూడా ఈ ప్రపంచంలో సుఖముగా బ్రతుకవచ్చును. కనుక ఈ అనాసక్త స్థితి, ఈ ఆసక్తి లేకుండగా నైష్కర్మ్యము యొక్క సిద్ధిని బడయుట, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా అద్వితీయమైనటువంటి సిద్ధి. ఈ సిద్ధి వంటి సిద్ధి అసలు సృష్టిలో మరి ఒకటి లేదు. ఈ నైష్కర్మ్య సిద్ధి, దీనిని యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధించి సంపాదించుట సంభవము కాదు. తీర్థయాత్రలు అవి చేసి, దేవతలను పూజలు చేసి, పెద్ద పెద్ద పూజలు, కళ్యాణములు, ఇద్దరు పూజలు చేసేవారు. మా చిన్నప్పుడు పూజలు చేసి, ఇప్పుడు కళ్యాణములు, అసలు మొత్తం ద ప్యారడైమ్ అంతా మారిపోయింది. పూర్వం అంటే దేవుడికి షోడశోపచార పూజ చేయాలని అనుకున్న పాప అమాయకులు వాళ్ళు. ఇన్ని తెలివితేటలు వాళ్ళకి ఎక్కడ ఉండేవి? దేవుడికి షోడశోపచార పూజ చేయాలనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అనుకోరు. దేవుడికి పెళ్లి చేసేస్తాడు. దేవుడికి టోపీ పెట్టేవంటే అతి తెలివితేటలు. సో ఇలాంటి అతి తెలివితేటలతో మీరు పెద్ద పెద్ద కళ్యాణములు, ఉత్సవములు, పెళ్ళిళ్ళు, పేరంటాలు దేవుడికి చేసేసి, తద్వారా పెద్ద పుణ్యాన్ని గడించేసి మీరు ఈ సిద్ధిని పొందేయాలనుకున్నట్లయితే మీరు పొందలేరు. ఈ సిద్ధి కేవలము అంతరంగ శోధన వలన మాత్రమే సంభవమును. కాబట్టి ఆసక్తిని అర్థం చేసుకుంటే ఆసక్తి క్రమంగా తొలగిపోయి దాని స్థానంలో ప్రేమ నిర్మాణం అవుతుంది. ఆసక్తి పోతూనే ప్రేమ ఉబికి ముందుకు వస్తుంది. ప్రేమ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు అంతరంగమునందు ఘర్షణ ఉండదు. శాంతముగా మనిషి ఉండగలుగుతాడు. అటువంటి శాంతమైన స్థితిలో మాత్రమే నైష్కర్మ్యము అంటే ఆత్మ నిష్కర్మ అనే సత్యము అనుభవానికి వస్తుంది. అసక్త బుద్ధి సర్వత్ర. ఇక జితాత్మ. జితాత్మ అంటే ఇక్కడ శంకరులు ఆత్మ అంటే మనస్సు అని అర్థం చెప్పారు. ఒకప్పుడు దేహము మనస్సు అని రెండు కూడా చెప్తారు. మనస్సు అంటే దేహం కూడా దాంట్లో ఉన్నట్టే. మీకు రహస్యం చెప్పనా నేను? మీరు ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉన్నారనుకోండి. సపోజ్ మీరు ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నారనుకోండి, అంటే ఊబకాయము కలిగి ఉన్నారనుకోండి, మీ మనస్సు శాంతముగా ఉండలేదు. రెండు కలిసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, మీ మనస్సు కొంచెం నిరుత్సాహంగా ఏదో దుఃఖంగా ఉందనుకోండి, మీరు 1 కిలోమీటరు వేగంగా నడిచి వచ్చేస్తే మీ మనస్సు శాంతమైపోతుంది. ఎప్పుడైనా ట్రై చేస్తుంది. ఎందుకో తెలుసిన, అంటే మగపిల్లి వారు నడిచినట్టు నడవకూడదు, బ్రిస్క్గా నడవాలి. అప్పుడు మగపిల్లి వారు నడిచినట్టు నడుస్తుంటే నడక తక్కువ, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వేగంగా నడుస్తుంటే ఆలోచన ఉండదు, ఎందుకంటే ఎనర్జీ అంతా నడకలోకి పోతుంది. ఆలోచనకి ఎనర్జీ కావాలి. ఆలోచన అంటే ఎనర్జీ. మీరు బిజీగా ఉంటే ఎనర్జీ దాంట్లోకి పోతుంది, ఆలోచన ఉండదు. అంచేత మీరు వేగంగా నడుస్తున్నారనుకోండి, ఆలోచన ఉండదు, ఎందుకంటే ఎనర్జీ అంతా కూడా ఈ యాక్టివిటీలోకి వెళ్ళింది కనుక ఆలోచన స్తబ్దుగా పడి ఉంటుంది. అలా మీరు బిజీగా నడిచినట్లయితే మీ బ్రెయిన్లో ఎండార్ఫాన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మైక్రోగ్రామ్ క్వాంటిటీస్లో రిలీజ్ అవుతాయి. ఆ వాటి ప్రభావం చేత మీకు యు ఫీల్ గుడ్. దానికి హేతు ఏమీ అక్కర్లేదు, బాహ్యమైన కారణం ఏమీ అక్కర్లేదు. ఆ ఆంతరమునందే మీకు యు ఫీల్ గుడ్.
ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే దేహము మనస్సు కలిసి ఉంటాయి. దేహం ఆరోగ్యంగా ఉంటే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకు మనస్సులో అసూయ, ద్వేషము, రాగము, ఆసక్తి, ఘర్షణ మొదలైనవి లేవనుకోండి, అమాయకత్వము, ప్రేమ ఉన్నాయనుకోండి, మీ దేహాన్ని గురించి మీరు చూసుకోక్కర్లేదు, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు దేహము, దీని రివర్స్లో చెప్పండి, దేహములో అనారోగ్యం పెట్టుకుని ఊబకాయం పెట్టుకుని మీరు ఏదో శ్వాస సరిగ్గా లేకపోవడమో, బీపీ సరిగ్గా లేకపోవడమో అలాంటిది, అంటే అవాయిడ్ చేయగలిగి కూడా అవాయిడ్ చేయకుండా వాటిని అలర్ట్ పెట్టుకుని మీరు ఉన్నారనుకోండి, మీరు ఖరీదైన ఇంట్లో ఉన్నప్పటికీ మీ మనస్సుకి శాంతి ఉండదు. కాబట్టి దేహము మనస్సు కలిసి ఉంటాయి, రెండింటిని విడతీయకూడదు. బాడీ మైండ్, హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ అని అలా అంటారా? కాబట్టి జితాత్మ అన్నప్పుడు మీరు దేహమును కూడా పెట్టుకోండి. భాష్యకారులు దేహం పెట్టలేదు ఇక్కడ, ఇంకో చోట దేహం గురించి చెప్పారు, ఇక్కడ దేహం మాట అనలేదు ఆయన. అనకపోయినా మీరు పెట్టుకోండి, దేహము ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఫస్ట్ ప్రయారిటీ దేహానికి ఇవ్వాలి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ఇప్పుడు విపరీతకరణి అని ఒక యోగా టెక్నిక్ ఉంది, దాన్ని విపరీతకరణి అని సంస్కృతం పేరు. అంటే కాళ్ళు గోడకు అలా పెట్టడం. కాళ్ళు ఎలా ఉంటుంది? కాళ్ళు కిందకి తలపైకి ఉంటుందిగా. ఇప్పుడు చాప ఒకటి గోడకి వేసి, గోడ దగ్గర చాప వేసి, ఆ చాప మీద పడుకుని కాళ్ళు పైకి పెట్టడం, తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి, కాళ్ళు అలా నిటారుగా పెట్టడం. జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. ఓకే, ఈ పని మీరు చేశారనుకోండి, ఒక 5 నిమిషాలు రోజు విపరీత కరణి చేశారనుకోండి, సపోజ్ 5 నిమిషాలు అవగానే మీరు లేచి నిలబడినప్పుడు మీకు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. తర్వాత ఈ భుజాల నొప్పులు ఉండవు, ఒకవేళ ఉంటే తగ్గుతాయి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉండదు, పోతుంది. ఒకవేళ ఉంటే పోతుంది, తగ్గుతుంది, పోతుంది. వెరీ సింపుల్ విపరీత కరణి. ఆ రకంగా డాక్టర్లు ట్యాబ్లెట్లు కంటే ఫిజియోథెరపీ, యోగా దానికి ప్రాముఖ్యం ఎక్కువ ఇవ్వాలి. డాక్టర్లు ట్యాబ్లెట్లు ఉంటాయి, ఎక్కడికి పోవు, అవి అవసరమైనప్పుడు వాటిని కూడా వాడుకోవాల్సి ఉంటుంది. బట్ ఫోకస్ దేని మీద ఉండాలి? ఫిజియోథెరపీ అండ్ యోగా రెండు ఒకటే. ఫిజియోథెరపీ, యోగా ఒకటే. ఫిజియోథెరపీ అంటే అల్లోపతి, యోగా అంటే న్యాచురోపతి, ఏదో దానికి ఏదో ఉంటే పేర్లు. యోగాలో చేసేదే ఫిజియోథెరపీలో చేస్తారు. షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఫిజియోథెరపీలో పుట్ ది లెగ్స్ ఆన్ టు ది వాల్, షోల్డర్ స్టాండ్ అలాంటి మాటలు వాడతారు, అది ఫిజియోథెరపీ. విపరీత కరణి చేయి, సర్వాంగాసనం చేయి, ఇది యోగా. చేసేది ఒకటే, చేసేది ఒకటే. కాబట్టి ఫిజియోథెరపీ అండ్ యోగా, ఆర్ అండ్ ఆర్ యోగా జీవితంలో భాగంగా ఉండాలి. తర్వాత ఏరోబిక్ ఎక్సర్సైజ్, యోగా చేస్తే సరిపడదు. యోగా స్ట్రెచింగ్ అండ్ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎనిరోబిక్ అని అంటారేమో నాకు తెలీదు. ఏరోబిక్ అంటే కొంత దడ అది రావాలి, కొంత వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, మెట్లు ఎక్కడం నేర్చుకోవాలి. మెట్లు ఎక్కడం మానేశారు జనాలు, కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకని మెట్లు ఎందుకు ఎక్కరు వీళ్ళు అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మెట్లు ఎక్కరు, లిఫ్ట్లో ఎక్కేసి దిగేస్తూ ఉంటారు. లిఫ్ట్లో ఎక్కేసి దిగేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఫస్ట్. ఎందుకంటే మోకాళ్ళు ఇలా అన్నం ఉండదుగా, ఇలాగే ఉంటుంది మోకాలు, ఇలా అన్నం ఉండదు. దాంతో ఆ జాయింట్ చాలా స్టిఫ్గా తయారవుతుంది, దానికి మొబిలిటీ తగ్గిపోతుంది. అలా ఉండకూడదు, మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి. మీరు మెట్లు ఎక్కి మీరు మెట్లు దిగరు, మీరు లిఫ్ట్లు వాడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాడు అక్కడ మెట్టు ఒకటి అక్కడ తిరిగి మెట్టు ఉంటుంది, అక్కడ దాని మీద ఎక్కిస్తాడు. ఎక్కిస్తే అరే ఈ మెట్లు అది తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటే మీరు ఎక్కుతూ ఉంటారు. అర్థమైందా మీకు? అదేదో ఇంటి దగ్గర చేయొచ్చుగా, డాక్టర్ దగ్గర ఎందుకు చేయడం?
వాడు 1000 రూపాయలు ఫీజు తీసుకుంటాడు, దాని మీద నిలబెట్టాడు అని. అక్కడికి వెళ్ళి మెట్టెక్కుతారు తప్ప ఇంటి దగ్గర మెట్టెక్కరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టెతస్కోప్ పెట్టి గాలి గట్టిగా పీల్చుకోండి, మన అక్కడ ప్రాణాయామం చేస్తారు తప్ప ఇంటి దగ్గర ప్రాణాయామం చేయరు. ఇంటి దగ్గర చేయాలి ప్రాణాయామం, అక్కడ కాదు చేయటం. డాక్టర్లు చెప్పినప్పుడు ప్రాణాయామం చేయడం కాదు, ఇంటి దగ్గర చేయాలి. ఆహార నియమాన్ని పాటించాలి. తిని ఆహారం ఒకటి తెలుసుకోవద్దు. తిని ఆహారము కాదండి, మా ఇంట్లో ఎప్పటి నుంచో అలాగే ఉందనే మాట చాలా తప్పది, అలాంటి మాట అనకూడదు. మా ఇంట్లో ఇప్పటి నుంచి అలాగే, మా నాన్నగారు అలాగే ఉండి, మా తాతగారు అలాగే అనకూడదు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు పాపం వాళ్ళకి ఏదో తెలుసో తెలియకో వాళ్ళు చేసింది ఏదో వాళ్ళు చేశారు. మనం విజ్ఞానము బాగా అభివృద్ధి చెందిన కాలం కాబట్టి మనం విజ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా దేహాన్ని మలుచుకోవాలి. మోస్ట్లీ దేహాన్ని మీరు ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు, మోస్ట్లీ. అలాంటి వాళ్ళని పెద్దలను చూస్తే కూడా ఉత్సాహం స్ఫూర్తి కలుగుతుంది. పెద్దలు ఎంతోమంది ఉన్నారు, 70-80 వచ్చి కూడా డయాబెటీస్ లేకుండా, బీపీ లేకుండా, మోకాళ్ళ నొప్పులు లేకుండా, బుద్ధి చురుకుగా యాక్టివ్గా చలాకీగా చురుకుగా బుద్ధి పనిచేస్తూ గ్రంథములను చదువుకుంటూ పాఠాలు చెప్తూ ఎంతో స్ఫూర్తి ప్రదాతలైన పెద్దలు ఉన్నారు. అలా ఉండాలి, అలాగే జీవించాలి. ఆఖరి క్షణం వరకు అలాగే జీవించాలి అని మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అన్ని సందర్భాల్లోనూ అలా అవుతుందంటే నేను చెప్పలేను, కొంత ప్రారంభం కూడా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు అలా కాకపోవచ్చు, బట్ మన వైపు నుండి అది టార్గెట్. ఆ టార్గెట్ పెట్టుకుని ఆహార నియమము, ప్రాణాయామము, యోగా అండ్ ఆర్ ఫిజియోథెరపీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్, 4 చెప్పారు. 4కి మీరు టైం ఏమీ స్పెండ్ చేయక్కర్లా. దీంట్లో కాలమునకు సంబంధించిన విషయం కాదు. భోజనం ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా, భోజనం కోసం. ఇప్పుడు కొత్తగా ఆహార నియమం వచ్చాక భోజనం చేస్తారా? భోజనం ఎప్పుడు చేస్తున్నదే. దాంట్లో మార్పులు చేయాల్సి ఉంటుంది, అవసరమైన మార్పులు సైంటిఫిక్గా చేయాల్సి ఉంటుంది. సైన్స్ అంటే ప్రేమ ఉండాలి, సైన్స్ అంటే ద్వేషం ఉండకూడదు, చాలా తప్పది. ప్రసాదం పేరుతో వచ్చే ఆహారం అంతా కూడా అయోగ్యమైన ఆహారమే. మీకు నేను జనరల్ రూల్ చెప్పేస్తున్నాను, ప్రసాదం అన్నాడంటే అది ఆహారం మంచిది కాదు. అది ఎక్సెప్ట్ వెన్ ఫ్రూట్ పీసెస్ ప్రసాదంగా ఇవ్వడము, ఫ్రెష్గా ఒక 1/4 గంట ముందు కట్ చేసిన ఫ్రూట్ పీసెస్ని ప్రసాదంగా ఇచ్చారనుకోండి, అది మంచి ప్రసాదం. పండు ప్రసాదంగా ఇచ్చారనుకోండి, అది మంచి ప్రసాదం. లడ్డు ప్రసాదంగా ఇచ్చారనుకోండి, అది చెడ్డ ప్రసాదం, ఇది మంచిది కాదు. కాబట్టి ప్రసాదం పేరుతో రోగాలు తెచ్చుకోవద్దు దయచేసి. ఆ తిని ప్రసాదం, మీరు నోట్లో వేసుకునే ఆహారం ఏదైనా ప్రసాదమే, ఏదైనా ప్రసాదమే. అది ప్రసాద బుద్ధి అలా ఉండాలి. అదేగా ఇదే ప్రసాదం. నా దగ్గరికి ఒకడు వచ్చాడు, స్వామిజీ ఇది ప్రసాదం, ఇది మామూలుది, ఏది కావాలని అడిగాడు. నాకు 2 ప్రసాదమే, ఇది వేయమని చెప్పా. ప్రసాదం కానిది ఏమీ ఉండదు, అంతా ప్రసాదమే. కాబట్టి ఇలాగంటే అర్థం లేని భావజాలాన్ని, బూజు పట్టిన భావజాలాన్ని దులిపివేసి యోగ్యమైన ఆహారమును తెలుసుకుని భుజించుట. ఉప్పు, మీరు ఉప్పు వాడుతున్నారంటే మీరు అపరాధం చేస్తున్నట్టు లెక్క. ఉప్పు వాడకూడదు. ఉప్పు దేనికి, అంత ఉప్పు అవసరమే? దేంట్లో వేస్తారు ఉప్పు? ఏదో కొద్దిగా లిటిల్ పప్పుకి ఉప్పు కొద్దిగా అవసరం ఉంటుందేమో, మరి ఒక్క పిసరం. ఉప్పు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఉప్పు కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు, చాలా మినిమం ఉప్పు వేసుకోవాలి. మీరు ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు పాటించకపోతే అనారోగ్యం, పెద్ద వయసు అనారోగ్యం వచ్చినప్పుడు 50 మిల్లీగ్రామ్ ఉప్పు ప్యాకెట్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? 10 మిల్లీగ్రామ్ ప్యాకెట్లు, 50 మిల్లీగ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి, అమ్ముతారు మెడికల్ షాపులో అమ్ముతారు. డాక్టర్ ఏం చెప్తాడంటే ఒక ప్యాకెట్ వేయమని చెప్తాడు. కూరలోనూ దేంట్లోనూ ఉప్పు ఉండదు,
ఆ ప్యాకెట్ ఉప్పు అక్కడ వేస్తారు, అదే ఉప్పు తినాలి మీరు, అంతకంటే ఉప్పు ఎక్కువ తినకూడదు. అలాంటి పరిస్థితి వస్తుంది. అంచేత ఆ పరిస్థితి రాకమునిపే ఉప్పు తగ్గించటం, పంచదార కొనడం మానేయాలి. అసలు పంచదార ఉండకూడదు ఇంట్లో, ఇంట్లో బెల్లమే ఉండాలి, పంచదార అసలు ఉండనే ఉండకూడదు. పంచదార ఉంటే వాడడం ఉండకూడదు. కాఫీ టీలు షుగర్ లేకుండా తాగేయాలి. సో మిల్క్ ఫ్యాట్ తీసి వాడాలి. ఫ్యాట్ ఉండగా మనిషి మిల్క్ వాడకూడదు, ఫ్యాట్ తీసేయాలి. ఆ ఫ్యాట్ దేవుడికి దీపానికి వాడాలి. ఫ్యాట్ తీసిన మిల్క్ వాడుకుని ఫ్యాట్ వస్తుంది కదా, ఆ ఫ్యాట్ దానికి ఏదో పేరు పెట్టి మళ్ళీ అదుపు చేసుకోవడం కాదు. దానికి ఏదో ప్రసాదం అనో మరో అందమైన పేరు పెట్టి దాన్ని పుచ్చుకుంటూ ఉన్న అలా ఆ ఫ్యాట్ని దేవుడి దీపానికి వాడుకోవాలి. సో ఆ రకంగా ఆరోగ్య సూత్రములను అన్నిటినీ తెలుసుకుని ఆహార నియమాన్ని పాటిస్తూ ప్రతిరోజు బ్రిస్క్గా యాక్టివ్గా ఉంటూ, స్త్రీలైతే పని మనుషుల మీద కోపడం మానేయాలి. పని మనిషి పని తక్కువ చేసినప్పుడల్లా భగవంతుని అనుగ్రహంగా భావించాలి. ఆ పని మనిషిని ఆశీర్వదించి పంపించేసి ఆ పని మనమే చేసేసుకోవాలి. పని మనిషి రాకపోతే అబ్బా ఎంత పుణ్యం ఇవాళ అని మొత్తం పనంతా మనం చేసేసుకోవాలి. సో ఆ విధంగా కష్టపడి మెట్లు ఎక్కాలి తప్ప లిఫ్ట్ ఎక్కకూడదు. ఐదు అంతస్తుల వరకు లిఫ్ట్ ఎక్కకూడదు. ఆరో అంతస్తుకి లిఫ్ట్ ఎక్కితే ఎక్కచ్చు, ఐదు అంతస్తుల వరకు లిఫ్ట్ ఎక్కకూడదు. యా ప్రసాదం అంటే ఆ ప్రసాదం కాదు, అక్కడ ప్రసాదం దానికి అర్థం వేరు, అదే వారు. కాబట్టి ఇలాగా మీరు దేహాన్ని, మనస్సు, మనస్సు చెప్పానుగా ఆసక్తి ఏ మనస్సులో లేదో, అంటే ఆ మనస్సులో అమాయకత్వము ప్రేమ ఉంటాయి, అది ఆ మనస్సును కూడా మీరు జయించినట్లే. భాష్యకారులు జిత ఆత్మ జిత వశీకృత ఆత్మా అంతఃకరణం యస్య సహా జితాత్మా. కాబట్టి అంతఃకరణమును జయించినవాడు అంటే అంతఃకరణము తన వశములో ఉంచుకున్నవాడు అంటే అంతఃకరణము యొక్క అల్లకల్లోలాలు లేకుండగా శాంతముగా బ్రతుకుతున్నవాడు. అది మీకు సిద్ధించాలంటే శరీరాన్ని బట్టి ఉంటుంది. మీరు శరీరాన్ని పాడు చేసి పెట్టుకుని మీకు అంతఃకరణం సిద్ధించాలి, శాంతంగా ఉండాలి అంటే అది వర్కౌట్ కాదు. మీకు టెన్షన్ పెరిగిపోతుంది. అనారోగ్యం చేసిందనుకోండి, ఏదో బీపీ ఏదో ఏదో ఉందనుకోండి, టెన్షన్ పెరిగిపోతుంది. షుగర్ ఉందనుకోండి, ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది. దేహానికి మందులు వేస్తూనే ఉంటారు, మనస్సు అలా స్ట్రెస్ పెంచుకుని ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో మనస్సు ఉండిపోతుంది. అది అది పద్ధతి కాదు. కాబట్టి మనస్సు శాంతముగా ఉండాలంటే ఫస్ట్ కండిషను దేహం ఆరోగ్యంగా ఉండాలి. శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం. దేహం ఆరోగ్యంగా ఉండడానికి ఒకటే సూత్రం అండి, ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, ఒకటే సూత్రం అండి. మీరు నోట్లో వేసి దాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వాట్ యు టేక్ ఇన్, అది దట్ డిటర్మిన్స్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్. కాబట్టి నోట్లో వేసుకునే ముందు మీరు నీళ్లు తాగేప్పుడు ఆ నీళ్లు చూసి తాగుతారా చూడకుండా తాగేస్తారా? ఇలా చూసి తాగుతారు కదా, అవి స్వచ్ఛంగా ఉన్నాయో లేదో చూసి తాగుతారు కదా, లేకపోతే మామూలుగా తాగేస్తారా? చూసి తాగుతారు కదా. అదేవిధంగా తినే ముందు ఏదైనా ఆ తింటున్నది ఏమిటి అని చూసి తినాలి. తింటున్నది ఏమిటి అని చూసి తినాలి. ఇడ్లీ అనుకోండి, రెండు ఇడ్లీ తినచ్చు. వడ అనుకోండి, ఒకటే తినాలి, రెండు తినకూడదు. అసలు తినడం మానేస్తే కూడా మంచిది. ఎందుకంటే వడలో ఆయిల్ని హై టెంపరేచర్కి వేడి చేయటం అనే పెద్ద దోషము కలదు, చాలా పెద్ద దోషము. ఇడ్లీలో ఆ దోషం లేదు. కాబట్టి ఆ రకంగా అట్ ఎవరీ స్టెప్ చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. సో జ్యూసు ఫ్రూట్ ఉందనుకోండి, ఫ్రూట్ తినాలి, జ్యూస్ తాగకూడదు. రూల్ అది, ఈట్ ఏ ఫ్రూట్ నెవర్ డ్రింక్ ఏ ఫ్రూట్. ఫ్రూట్ని తినాలి తప్ప త్రాగకూడదు. అంటే పండు ఒలుచుకుని తినాలి. యాపిల్ జ్యూస్ తాగేశారనుకోండి మీకు అనారోగ్యం చేస్తుంది.
యాపిల్ తిన్నారనుకోండి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా తినేది త్రాగేది చాలా ఆలోచనతో చేయాల్సి ఉంటుంది. స్నాకింగ్ అని ఉంటుంది, ఏదో ఒక నోట్లో వేసుకుని నవ్వుతాం, అలాంటిది ఉండకూడదు. ఆయిల్ మనం ఇక్కడ హోమ్ ఫుడ్ అని పెడతారు, స్వగృహ. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. స్వగృహ ఫుడ్లో పెట్టిన ప్రతి ఐటము ఇట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే మీరు చూడండి, కారపూస, జంతికలు, ఇవన్నీ చిక్లీ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఆయిల్ రోస్టెడ్. వాళ్ళు ఎటువంటి ఆయిల్ వాడు ఉంటారంటారు మీరు? ఆల్ కైండ్స్ ఆఫ్ ఆయిల్ దే యూస్. అండ్ దెన్ అది ఇలాగ గ్లాస్ డోర్ వెనకాల దాన్ని ఇలా గుట్ట కింద పోసి పెడతాడు. అది ఎన్ని రోజుల నుంచి ఉందో మనం మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త స్టాక్ అక్కడ దాంట్లో పోస్తాడు, పోసే ముందు దాన్ని తుడుస్తాడా లేకపోతే క్లీన్ చేస్తాడా ఏం చేస్తాడండి? హౌ యు ఆర్ పర్చేసింగ్ దీస్ ఐటమ్స్? హౌ కెన్ యూ పర్చేస్ దోస్ ఐటమ్స్ అండ్ ఈట్? యూ జస్ట్ కాంప్లీట్ ఇట్. మీరు తినదలుచుకున్నట్లయితే జాగ్రత్తగా తయారు చేసి కొద్దిగా తీసుకుంటే పర్వాలేదు, కానీ స్వగృహ ఫుడ్ అనే పేరుతోటి చక్కిలాలు, జంతికలు, ఏది పడితే అది ఆయిల్లో రోస్ట్ చేసేయడం, అక్కడ పోసేయడం, కొనేసుకుంటూ ఉండడం, తినేస్తూ ఉండడం, వెరీ బ్యాడ్. నోట్లో వేసుకునే ముందు ఏమిటి అన్న చూసి నోట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మనస్సుని ఆసక్తులన్నీ పక్కన పెట్టి శాంతముగా పెట్టుకోవాలి. ఇంత పని మీరు చేస్తే మీకు నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. ఎప్పుడు? ఇప్పుడు. ఎక్కడ? ఇక్కడ. దేవుడికి కళ్యాణం చేస్తే వైకుంఠానికి వెళ్తాడు, ఆ మూమెంట్ వేరు. ఇప్పుడు మీరు దేవుడికి కళ్యాణం చేసి వైకుంఠానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శ్లోకం. దేవుడికి కళ్యాణం చేసేసి వైకుంఠానికి వెళ్ళిపోవాలంటే ఆ మూమెంట్ వేరు, ఆ పద్ధతి వేరు. కాబట్టి జితాత్మ, ఇంకొకటి ఉన్నది విగత స్పృహ అని ఉన్నది. ఇది మళ్ళీ వారం చెప్తా. రేపు నేను ఊళ్ళో లేను, రేపు క్లాస్ లేదు, మళ్ళీ శనివారం విగత స్పృహ చెప్పేసి ఆ భాష్యం చూసిస్తే మనం తర్వాతి శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. మంచి శ్లోకం ఇది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అందాము, అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం న్యాసేనాధిగచ్చతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. శాంతి శాంతి శాంతి. Thank you.